అయ్యో మనలో చాలామంది ఆఫ్కోర్స్ నాతో సహా చెరు రసం తాగుతున్నప్పుడు చక్కగా కూసేంత నిమ్మరసం కూసేంత అల్లం తగిలిస్తే బా రెండు గ్లాసులు ఈజీగా తాగేస్తాం. ఒక్కో గ్లాసులో 250 ml వేసుకున్నా రెండు గ్లాసులు 1 లీటరు. కానీ తాగకూడదు మాస్టర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు, ISMR అనుబంధ సంస్థ, వీళ్ళు ఏం చెప్పారు బాబు, 100 ml అంటే 100 ml చెరుకు రసంలో, దట్టు సమ్మర్లో దొరికే చెరుకులట, 12 నుంచి 13 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుందట, అంటే పంచదార కంటెంట్ ఉంటుంది. సమ్టైమ్స్ అది 15 గ్రాములు కూడా ఉండొచ్చు అట. ఏది 100 ml, మనం తాగేది 250 ml. అంటే ఈజీగా 32 గ్రాములు షుగర్ మన బాడీలోకి వెళ్ళిపోతుంది. నాలంటి వాడు 2 గ్లాసులు తాగుతాడే అంటే అంత 60 గ్రాములు షుగర్ లోపలికి వెళ్ళిపోతాం. అయ్యి బాబోయ్ అని తీసుకోడరా బాబు నువ్వు అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్తున్నాను. ఇప్పుడు సరదాగా చెప్తున్నానండి, బట్ సీరియస్ అండి. నాట్ ఓన్లీ షుగర్ అండి, ఇంకా సారీ, నాట్ ఓన్లీ చెరుకు రసం, షుగర్ కేన్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్లు అయినా, ఓకే, కూల్ డ్రింక్స్ అయినా, ప్రతి దానిలో కూడా షుగర్ యాడ్ అయ్యి ఉంటుంది. అండ్ కొన్నిసార్లు మనం షుగర్ వేస్తాం. లాజిక్ అర్థమవుతుందా? ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయినట్టు లెక్క అనుకోండి, ఋతుపర్ణాలు ఎర్లీకి వచ్చేసే, బట్ ఇప్పుడైనా సరే మీలో చాలామంది చెరుకు రసం తాగేవాళ్ళు, జ్యూసులు తాగేవాళ్ళు, కూల్ డ్రింకులు తాగేవాళ్ళు ఉంటారు. నేను కూల్ డ్రింక్ మొదటి నుంచి వ్యతిరేకమే, ఓకేనా? బట్ జ్యూసులకి ఓకే తాగంటారు బాబు, అంటే హ్యాపీగా నేను కూడా తాగుతాను. చెరుకు రసం అసలు ఏం అంకా చెప్పండి, హ్యాపీగా తాగేస్తూ ఉంటాం. కానీ ఇప్పటి నుంచి కొంచెం కంట్రోల్లో ఉంది. ఐసీఎంఆర్ చెప్తుంది ఏంటంటే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా చెప్తుంది ఏంటంటే, అబ్బాయిలు అమ్మాయిలు పిల్లలు పెద్దలు మీరు ఫ్రూట్స్ అంటే సహజ సిద్ధంగా మనకు లభించే ఫ్రూట్స్, ఇది వచ్చి ఇప్పుడు వచ్చేసి నేరుడు పల్లి సీజన్ సూపర్ ఉంటుంది, హ్యాపీగా తినండి. చెప్పగా కడుక్కొని నిత్యం దొరికితే జాంపలు తినండి, యాపిల్ తినండి, మామిడికాయ, జాంకాయ, తర్వాత వచ్చేసి రోజు దొరికితే ఇది ఏంటంటే బనానా, అది కర్బూజా, పుచ్చకాయ, ఇలా మీరు కాయలని కాయలుగా తింటే, పండును పండ్లుగా తింటే అసలు అంతగా మించిన బెస్ట్ ఇంకోటి ఉండదని అంటున్నారు. మరలా ఇందులో షుగర్ ఉన్న వాళ్ళు, రిమైనింగ్ డిసీజ్ ఏమైనా ఉంటే ఒకసారి మీ డాక్టర్ని అడగండి, నేను ఓవరాల్గా చెప్తున్నాను. సో కన్క్లూజన్ ఏంటి, దయచేసి మీరు బయట జ్యూసెస్ కన్నా తాగే అలవాటు ఉన్నా, కూల్ డ్రింక్లు తాగే అలవాటు ఉన్నా 100 ml మించి తీసుకొద్దా అంటున్నారు. అది అయ్యే పని కాదు. కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి తాగుదాం 250 ml అంతే. రిమైనింగ్ టైంలో మ్యాక్సిమం జ్యూసెస్ అవాయిడ్ చేద్దాం, ఓకేనా? చక్కగా చెరుకు గడలు పోల్చుకొని తినడం అంటే సిటీలో అయ్యేది కాదు, పల్లెటూరు అంటే హ్యాపీగా తినొచ్చు అనుకోండి. ఈ విడి చూస్తున్న పల్లెటూరులో రెండు ఉంటే హ్యాపీగా చెరుకు రసం కాకుండా చెరుకు తినండి ఏం కాదు. మళ్ళీ మీరు అంటారా మాస్టర్ ఒక చిన్న లాజిక్, చెరుకు రసం అయినా చెరుకు ఏదైనా ఒకటే కదా అంటారా? నిజమే, చెరుకు రసం అన్నప్పుడు 250 ml అప్పుడు ఎంత పెద్ద చెరుకు మిషన్లో పెట్టాలి, అదే అంత పెద్ద చెరుకు మనం తినగలుగుతామా? తినలేము, అందులో సగమే తింటాం. మీకు అర్థమవుతుంది లాజిక్? చెరుకు గడ మనం తింటాం స్టార్ట్ చేస్తే చెరుకు రసం మనకు 250 ml వచ్చే దానిలో హాఫ్కి మనకు సరిపోయింది, దాన్ని చాలా బాగా చెరుకు గడ అనిపించింది, అదే జ్యూస్ అయితే ఎక్కువ తాగేస్తాం. అందుకు నేను అంది. అలాగే నేచురల్ దొరికే ఫ్రూట్స్ కూడా హ్యాపీగా నేచురల్గా దొరికే సహసిద్ధం కూడా తిందాం. ఈ జ్యూసులు, కూల్ డ్రింకులు, కూల్ డ్రింక్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్తా. ఈ జ్యూసులు ఎప్పుడన్నా ఒకసారి, చెరుకు రసం ఎప్పుడన్నా ఒకసారి, బట్ రెగ్యులర్గా అయితే దయచేసి వద్దు. కొబ్బరి నీళ్ళు మాత్రం హ్యాపీగా బిందాస్ ఎప్పుడైనా తాగేసాయి.